చంద్రబాబు బయలుకు షూరిటీ ఇచ్చిన ఇద్దరు ఎవరో తెలుసా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి యాభై రెండు రోజుల తరువాత మధ్యంతర బెయలు లభించిన సంగతి తెలిసిందే కేసు మెరిట్స్తో సంబంధం లేకుండా కేవలం ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది ఈ నేపథ్యంలో విధించిన షరతుల్లో ఇద్దరు వ్యక్తుల షూరిటీ కూడా ఒకటిగా ఉంది ఈ సమయంలో ఇద్దరు టీడీపీ నేతలు ముందుకొచ్చారు అవును స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బేలు మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరిరావు పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరిరావు హైకోర్టు తీర్పు రాగానే విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు ఈ సందర్భంగా ఇద్దరు చిరో లక్ష చెల్లించి చంద్రబాబు కోసం షూరిటీలను సమర్పించారు తర్వాత న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు వీరిద్దరిని ప్రశ్నించారు అందులో భాగంగా ఇద్దరు పేర్లు అడిగిన ఆమె ఎవరికి షూరిటీ ఇస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు దీనికి సమాధానంగా చంద్రబాబుకు అని వారు చెప్పారు అనంతరం షూరిటీగా ఎంత మొత్తం చెల్లించారు అని ప్రశ్నించగా లక్ష రూపాయలు చెల్లించామని సమాధానం ఇచ్చారు కాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వార్త రాగానే మూడు గంటల సమయంలో లోకేష్ బ్రాహ్మణి కొండపి ఎమ్మెల్యే డోలా బాల స్వామి చంద్రబాబుతో ములాఖాత్కు జైల్లోకి వెళ్లారు నాలుగు గంటల సమయంలో వారు బయటకు వచ్చారు ఈ సందర్భంగా జైలు బయట ఎదురు చూస్తున్న టీడీపీ నాయకులను భుజం తట్టి పలకరించారు అంతకుముందు అచ్చెన్నాయుడుని ఆలింగనం చేసుకున్నారు అనంతరం చంద్రబాబు బయటకు వచ్చారు ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో కొన్ని చోట్ల గంటకు పది కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణం సాగలేని పరిస్థితి నెలకొంది దీంతో సుమారు పదమూడున్నర గంటల ప్రయాణం తరువాత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోనే తన నివాసానికి చేరుకున్నారు